భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ నెల 26న చేవేళ్ల గడ్డ మీద లక్ష మందితో జరిగే దళిత గిరిజన డిక్లరేషన్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా పరిగణ నియోజకవర్గం నుండి డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, డీసీసీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుందని, 2014 ఎలక్షన్ ముందు దళితులే తొలి ముఖ్యమంత్రి అన్న మాటను మరిచిన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి అని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న ప్రభుత్వం ఒక గుంట భూమి కూడా ఇవ్వలేదని తెలిపారు. దళితులకు దళిత బంధు ఎక్కడ వచ్చినాయని చెప్పమని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మొసలి కన్నీరు పెడుతుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ దళితులకు ఇంత అన్యాయం జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి, మాలే విజయకుమార్ రెడ్డి, బిఎస్ ఆంజనేయులు, లాల్ కృష్ణ, పట్టణాధ్యక్షులు కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు నాగవర్ధన్, జగన్, రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే గారి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి ఈరోజు సన్నాహక సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి గారు రావడం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వేలాది మంది ఇక్కడ నుంచి చెవులకు తట్టిపోవడం కోసం మరి అన్ని రకాల సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ దళితులకు ఎస్టీలకు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. గతంలో దళితులకు సప్లాన్ తీసుకొచ్చింది, బడ్జెట్లో పర్సెంటేజ్ ప్రకారం ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సప్లాన్ ఇక్కడనే ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి నియోజకవర్గంలోనే సప్లాన్ ప్రారంభించడం జరిగింది. అంటే ఇవాళ దగ్గర దగ్గరనే అనుకుంటా ఇవాళ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో దగ్గర దగ్గర 14% కేటాయించారు. 14% కేటాయించారంటే మరి మొన్న మన బడ్జెట్ దగ్గర 2 లక్షల కోట్ల పైనే బడ్జెట్ పెట్టారు. ఆ లెక్కన అంటే 30 నుంచి 40 వేల కోట్లు దళితులకు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం. అంటే ఆ లెక్కన చూసుకున్నప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉంటుండే అందుగురించే ఇందిరాగాంధీ గారు ప్రైవేటు బ్యాంకులను సైతం జాతీయం చేసి ఆ బ్యాంకుల ద్వారా పేద వర్గాల వరకు అప్పులిచ్చి చిన్నకారు సన్నకారు రైతులకు అప్పులిచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకునే విధంగా ఆ రోజు ఈ యొక్క ఏదైతే వ్యవస్థ ఈ పనిచేసే వ్యవస్థ ఉన్నదో జీతగాలేలాగా ఆ వ్యవస్థనే రద్దు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగానే ఈ సమూలమైనటువంటి మార్పులు రావడం జరిగిందన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ని వీళ్ళు అమలు చేస్తలేరు. గతంలో భూములు ఇచ్చినా కూడా చాలా మటుకు ప్రభుత్వం మళ్ళీ కబ్జా చేసుకుంటుంది. మేము ఉపాధి హామీ పథకాన్ని మన మనే కూడా పరిగి పక్కనే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఆలూరు గ్రామాన్ని తీసుకొచ్చి కోట్లాది మంది ప్రజలకు 100 రోజులు పని కల్పించి ఎస్సీ ఎస్టీలకు ఇంకా 50 రోజులు ఎక్కువ కల్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కూడా వాళ్ళకు కొంత డబ్బు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో పథకాలు తీసుకొస్తున్న సందర్భం లోపల ఈ అసైన్మెంట్ భూములను రైతు వేదికలకు తీసుకోవడం, పార్కులకు తీసుకోవడం, ఇంత ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడం, కొన్ని జాగాలలో అయితే సిటీ చుట్టుపక్కల లేఅవుట్లు చేసి అమ్ముకొని వీళ్ళకి కొన్ని ప్లాట్లు ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములలో మళ్ళీ స్వాధీనం చేసుకొని వాళ్ళకు కేవలం కొన్ని ప్లాట్లు మాత్రం ఇస్తున్నారు. ఇలాంటి అన్యాయాలు జరుగుతున్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ద్వారా మన నాయకుడు రవీంద్ర రెడ్డి గారు స్పష్టంగా వరంగల్ డిక్లరేషన్లో చెప్పించినాడు ఏంటంటే ఈ అసైన్మెంట్ భూములను ఎవరైనా పేద వర్గాల వాళ్ళు వాళ్ళకు తప్పని పరిస్థితిలో ఉండి ఒక ఎకర భూమో అర్ధగ్ర భూమో లేకపోతే ఇంకేదైనా అమ్ముకొని ఏదైనా సొంత వ్యాపారాలు కానీ ఏదన్నా సిల్క్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఒక పెళ్లికో ఇండ్లు కట్టుకోవడానికో ఇంకేదైనా అవసరాలు ఉంటే ఉన్నాయో ఆ పథకాలే ఈరోజు కేసీఆర్ ముంచడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తా. ఎక్కడైనా సరే మోసం చేస్తా ఉన్నాడు, దళితులను మోసం చేస్తా ఉన్నారు, రైతులను మోసం చేస్తా ఉన్నారు, బీసీలను మోసం చేస్తా ఉన్నారు, మహిళలను మోసం చేస్తా ఉన్నారు, విద్యార్థులను మోసం చేస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈరోజు కేసీఆర్ దగా చేస్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నారు. ఈ యొక్క మోసాలను ప్రతి ఒక్కరు గుర్తించడం జరిగినది. రాబో కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఈ రోజు పరిగిలో కూడా రామ్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున గెలవబోతారు. ఈ రోజు ఒక్కడే చెప్తా ఉన్నాం,
टीआरएस दुंग पनो वीट निर्मूल तपकड़ा केसीआर ओडगटा अवसर सदर्भंग प्रति विज्ञप्ति रेप जरगबो रेवंतरे रेडिगार पीसीसी अद्यक्ष परगे की राबोतो परगे प्राप्त में उ प्रजल रेप जरगबो सवेशा की रामोहन रेडी गार इंटर की र्यी रूप में पेद एन वस्तु काबीटी र्यी में पागोनी इवे आर तारीख जरगबो।